అధ్యక్ష, ఇంకా నిజంగా మేము అప్పులు తీసుకోవాలని అనుకుంటే ఆ రోజు ఎలక్ట్రిసిటీ రిఫార్మ్స్ విషయంలో కేంద్ర ప్రభుత్వం 0.5% మీకు అదనంగా 5 ఏళ్ల పాటు ఎఫ్ఆర్బిఎంలో మీకు వెసులుబాటు కల్పిస్తాం, మీరు తీసుకోండి అని చెప్తున్నారు అధ్యక్ష. నిజంగా మాకు అప్పులే తీసుకోవడం అవసరం అనుకుంటే, రాష్ట్ర ప్రయోజనాల కంటే అప్పులు ముఖ్యమని మేము అనుకుంటే మాకు మరో 35,000 కోట్ల రూపాయలు ఇవాళ అదనంగా వచ్చేది. ఇదే శాసనసభలో అక్కడి నుంచి గౌరవనీయులు ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఒక మాట చెప్పినారు అధ్యక్ష, ఈ 0.5 ఎఫ్ఆర్బిఎం తీసుకోవాలంటే కేంద్ర ప్రభుత్వం పెట్టిన షరతులు ఏంది అధ్యక్ష? బోరు బావుల దగ్గర మీటర్లు పెట్టి రైతుల ఇంటికాడికి బిల్లు పంపించాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం షరతు పెడితే ఆనాడు కేసీఆర్ గారు ఇదే నిండు సభలో సభా నాయకుడిగా ఆయన చెప్పిన మాటలు మీ ద్వారా కొత్త సభ్యులు ఉన్నారు గుర్తు చేస్తా ఉన్నాను అధ్యక్ష. ఆ రోజు ఏమన్నారంటే ముఖ్యమంత్రి గారు, నా గొంతులో ప్రాణముండంగా రైతుల బోరు బావుల దగ్గర మీటర్లు పెట్టముగాక పెట్టమని చెప్పింది మా నాయకుడు కేసీఆర్ గారు అధ్యక్ష. నిజంగా ఒకవేళ 0.5% ఎఫ్ఆర్బిఎం మేము తీసుకున్నట్టే మాకు మరో 35,000 కోట్లు ఈ రాష్ట్రానికి వచ్చేటి అధ్యక్ష. ఈ విషయాన్ని స్వయంగా నిర్మలా సీతారామన్ గారు ఢిల్లీకి వచ్చినప్పుడు చెప్పింది కదా. నిన్న కాకముందు ఎన్నికల ప్రచారంలో నిర్మలా సీతారామన్ గారు ఏం చెప్పారు? ఎస్, మిగతా రాష్ట్రాలు బోరు బావుల దగ్గర మీటర్లు పెట్టమన్నారు కనుక వాళ్ళకి డబ్బులు ఇచ్చినాం, తెలంగాణ మీటర్లు పెట్టలేదు కనుక తెలంగాణ రాష్ట్రానికి డబ్బులు ఇవ్వలేదని చెప్పి గౌరవనీయులు నిర్మలా సీతారామన్ గారే స్పష్టంగా చెప్పారు అధ్యక్ష. అయితే నేను ఈ సందర్భంగా గౌరవ సభా నాయకుడికి, ఆర్థిక మంత్రి గారికి కూడా ఒక విజ్ఞప్తి చేయాలనుకుంటున్నా అధ్యక్ష. ఎందుకంటే కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు కూడా ఈ 0.5 సార్, నాకు ఇంకొక 45 నిమిషాలు కావచ్చు. సో అధ్యక్ష, 0.5, అరే ఇది చాలా, ఒక నిమిషం సార్, ఇది చాలా ముఖ్యమైనటువంటి సబ్జెక్టు. గౌరవానికి మనకు నేను సూచనలు, గౌరవ హరీశ్వరరావు గారు మీకు 30 నిమిషాల టైం కేటాయించబడి, 30 నిమిషాలు ఆయన తీయకండి, ఎందుకు సరిగా 30 నిమిషాలు మాట్లాడడం కూర్చుంటాం, 30 నిమిషాల్లో కూడా మీరు మాట్లాడద్దు అంటే కూర్చుంటాం సార్, మరి వాళ్ళని మాట్లాడుకోండి, బయట పోయి మాట్లాడుకుంటాం. ఇఫ్ యూ డోంట్ వాంట్ టు గివ్ అస్ ద మైక్, మొన్న కూడా మీరు మైక్ కట్ చేసిండ్రు, ప్రొటెస్ట్ కూడా అవకాశం ఇవ్వలేదు, మా గొంతు నొక్కుతాం, మీకు మైక్ ఇవ్వమంటే కూర్చుంటాం సార్. నేను నా మాట కొద్దిగా వినండి, 30 నిమిషాల టైం కేటాయించబడింది, 45 నిమిషాలు అయింది, 45 నిమిషాల తర్వాత బెల్లు కొడితే కూడా మీరు ఈ విధంగా చేసుడు మంచిది కాదు. మాట్లాడండి హరీశ్వరరావు గారు, మాట్లాడండి సార్. మీరు ఇట్లా బెల్లు కొట్టడం మీద కరెక్ట్ కాదు సార్, ఇంత మంచి ఇంపార్టెంట్ సబ్జెక్ట్ మీద 39 మంది సభ్యులు ఉన్నాం మేము ఇక్కడ, మీరు ఏది పడితే అది వాళ్ళు మాట్లాడితే దానికి మేము సమాధానం చెప్పకపోతే ఎట్లా సార్? సో అధ్యక్ష, మేము అధ్యక్ష ఈరోజు మీ ద్వారా ప్రభుత్వాన్ని నేను కోరుతా ఉన్నా అధ్యక్ష. ఇవాళ కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్లు కూడా ఈ బోరు బావుల దగ్గర మీటర్లు పెట్టమని ఈ 0.5% ఎఫ్ఆర్బిఎంను వారు 0.5% ఎఫ్ఆర్బిఎంను వాళ్ళు యూటిలైజ్ చేసుకున్నారు అధ్యక్ష. నిన్నగాక మొన్న కొత్తగా అధికారంలోకి వచ్చిన కర్ణాటక రాష్ట్రంలో కూడా మేము ఈ 0.5% ఎఫ్ఆర్బిఎం వాడుకుంటామని వాళ్ళ బడ్జెట్లో పొందుపరిచారు అధ్యక్ష. నేను దయచేసి ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను, మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా మరి బోరు బావుల దగ్గర మీటర్లు పెట్టడానికి అంగీకరించొద్దని, ఈ 0.5 ఎఫ్ఆర్బిఎంను తీసుకోవద్దని కూడా మీ ద్వారా నేను ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష, ఆనాడు కేసీఆర్ గారు ఆలోచించింది ఒక్కటే, 35,000 కోట్లు ముఖ్యమా, 70 లక్షల మంది రాష్ట్ర రైతుల ప్రయోజనాలు ముఖ్యమా అని ఆలోచించిన అధ్యక్ష. 35,000 కోట్ల రూపాయలు వాళ్ళు ఇచ్చే అదనపు అప్పు కంటే మంత్రి గారు మాట్లాడారు అధ్యక్ష. సీనియర్ శాసనసభ్యులు హరీష్ రావు గారు మాట్లాడడం ఇది అవాస్తవము. రైతులకి వ్యవసాయపు కరెంటుకి బిల్లు కట్టమని ఏ చట్టము ఏ కేంద్ర ప్రభుత్వం రికమెండ్ చేయలేదు. నేను ఎందుకు ఇంటర్వ్యూ అవుతానంటే, గతంలో మీ ముఖ్యమంత్రి ఆ విషయంలో అబద్ధాలు మాట్లాడిండు, ఈరోజు మీరు అబద్ధాలు మాట్లాడుతున్నారు. బిల్లు కట్టమని చెప్పలేదు, నేను ఆ పార్లమెంట్ కమిటీ సభ్యుణ్ణి, నేను ఆ పార్లమెంట్ కమిటీ సభ్యుణ్ణి. ఆ విషయం పదే పదే మీరు ప్రస్తావించడం, దయచేసి అవాస్తవాలు శాసనసభలో ప్రస్తావించొద్దు. బోరు బావుల దగ్గర మీటర్లు పెట్టాలని చెప్పింది నిజమా కాదా? ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని అడుగుతున్నా,
బోరు బావుల దగ్గర మీటర్లు పెట్టుకోవడం కాదా అధ్యక్ష? ఒకవేళ రైతుల నుంచి బిల్లు వసూలు చేయాలని చెప్పి ఆ రిఫార్మ్స్ లో ఉన్నట్టుగా హరీష్ రావు గారు శాసనసభలో ఇప్పుడే చెప్పారు. ఆ రిఫార్మ్స్ లో రైతుల నుంచి బిల్లు వసూలు చేయమని చెప్పి ఎక్కడా లేదు అని ఆ పార్లమెంట్ కమిటీ సభ్యుడిగా మీకు చెప్తున్నా. అధ్యక్ష అధ్యక్ష, నేను స్పష్టంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి అని అడుగుతున్నా, బోరు బావుల దగ్గర మీటర్లు పెట్టాలి, ఎంత కరెంటు కాల్చినరో లెక్క తేల్చాలని ఆ రిపోర్ట్ లో ఉందా లేదా అది చెప్పండి. అధ్యక్ష, నేను చాలా స్పష్టంగా చెప్తున్నా, ఉచిత వ్యవసాయానికి ఉచిత విద్యుత్తులో వాళ్ళు ఏమన్నారు, రైతులు బిల్లు కట్టాలని చెప్పి రిఫార్మ్స్ లో ఉందని, ఆ రిఫార్మ్స్ లో రైతులు బిల్లు కట్టాలని లేదు అని నేను ఆ పార్లమెంట్ కమిటీ సభ్యుని మీకు చెప్తున్నా. ఇప్పుడు హరీష్ రావు గారికి ధన్యవాదాలు. హరీష్ రావు గారు మీటర్లు పెట్టాలని మాత్రం వారు అంగీకరించారు, దాని మీద వాళ్ళు క్లారిటీ ఇవ్వలేదంటే వారు అంగీకరించారు, వారికి ధన్యవాదాలు. ఒకటి, రేపు సరే విద్యుత్ మీద డిస్కషన్ ఉంది, మా జగదీష్ రెడ్డి గారు డీటెయిల్ గా చెప్తారు. అధ్యక్ష, ఎందుకంటే అధ్యక్ష, ఈ కేంద్రంలో ఉన్న బీజేపీ వైఖరి ఎట్లా ఉందంటే, గతంలో గ్యాస్ సిలిండర్ల విషయంలో ఏం చేసింది అధ్యక్ష, డబ్బులు మీరు కట్టి ఫుల్ సిలిండర్ తీసుకోండి, సబ్సిడీ మీ అకౌంట్ లో వేస్తామని వాళ్ళకి దించారు. దించినాక ఏం చేసింది అధ్యక్ష, సబ్సిడీ సిలిండర్ ధర 1,000 రూపాయలు అయింది, సబ్సిడీ మాత్రం ఎత్తేసింది అధ్యక్ష. ఇది కూడా అట్లనే ఉంటుంది అధ్యక్ష, రేపు మీటర్లు పెట్టరు, ఎల్లుండి బిల్లులు పంపించి కడితేనే చేస్తామని చెప్పి మెలికి పెట్టేటువంటి ప్రభుత్వం ఉన్నది.